హలో అండి, బాగున్నారా? గ్రేప్ వైన్ ఇంత ముందు చూపించే కదా మీకు, ఇంకా దాని గురించి హార్వెస్ట్ ఇవన్నీ కూడా చూశారు. మా అమ్మ తెంపుకొని తినేది, మేము కూడా కొన్ని తెంపి వేరే వాళ్ళకి ఇవ్వడం అవన్నీ షార్ట్స్లో పెట్టాను. కానీ ఈసారి డిజాస్టర్ ఏంటంటే, మేము తినేదానికన్నా ఎక్కువ జాపనీస్ బీటిల్స్ వచ్చాయి. జాపనీస్ బీటిల్స్ ఇంకా బీస్ అనమాట. ఇంకా నెక్స్ట్ క్లిప్ వచ్చి చూపిస్తా, దాంట్లో పురుగులు అనేవి క్లియర్గా కనిపిస్తున్నాయి ఆఫ్టర్ ప్రూనింగ్ చేసిన తర్వాత. అండ్ ఇది నేను సాయంత్రం చేశాం కదా, సాయంత్రానికి పురుగులు అన్నీ పెద్దగా లేవన్నమాట, అవన్నీ వెళ్ళిపోయాయి. అవి ఎట్లా తింటున్నాయంటే, ఒక బంచ్ మీద పడి జ్యూస్ ఉంటుంది కదా, ఫ్రూట్లో ఉన్న గ్రేప్లో ఉన్న జ్యూస్, ఆ జ్యూస్ అంతా సక్ చేసేసి అది పిప్పి స్కిన్ మిగిలిచ్చేస్తున్నాయి అన్నమాట. ఇంకా తేనెటీగలంటే ఓకే, అవి క్రీపీ కాదు కాబట్టి ఓకే, అవి వాళ్ళన కూడా మనం తినొచ్చు, బికాజ్ తేనెనే తింటాం కదా మనము. కానీ ఈ జాపనీస్ బీటిల్స్ ఉంటాయి కదా, మన జీరింగ్ అని చెప్తాము, ఈవెన్ పీచెస్ మీద ఇట్లా కుప్ప కుప్పగా వాలి తినేస్తూ ఉంటాయి అన్నమాట పీచెస్ని. బట్ గ్రేప్స్కి ఇంతకుముందు పడలేదు, ఇవి లేవు జాపనీస్ బీటిల్స్. బట్ ఇక్కడ మాకు తక్కువ అనమాట, మాకు ఫస్ట్ సంవత్సరము లేవు, రెండో సంవత్సరం పీచెస్కి వచ్చాయి, 3వ సంవత్సరం 4వ సంవత్సరం కూడా పీచేసుకున్నాయి, ఇప్పుడు 5వ సమ్మర్ వచ్చేసరికి గ్రేప్స్కి మొదలయ్యాయి అన్నమాట. చూసారా, మొత్తం కింద పడి పురుగులు తేనెటీగలు ఇంకా వాటి మీద వాలి ఉన్నాయన్నమాట. టూ మచ్ డ్యామేజ్, టూ మచ్ మెస్ క్రియేట్ అయ్యాయి. సో ఇంకా ఏం తినడానికి దాంట్లో వెళ్ళి కోయడానికి కూడా లేదన్నమాట పరిస్థితి. అందుకని చెప్పి మొత్తం అంతా ప్రూనింగ్ చేశారు మా వారు. సో ప్రూనింగ్ చేశాక ఈరోజు పొద్దున్న చూడండి, క్లియర్గా మీకు కనిపిస్తుంది కదా, ఆ ఆకుపచ్చ కలర్లో ఉన్నాయి కదా, అవి జాపనీస్ బీటిల్స్ అన్నమాట. మన దగ్గర జీరంగులు ఉంటాయి కదా, గ్రీన్ కలర్ జీరంగులు ఎర్రవి, అవి వాటిలాగా ఉన్నాయి కొంచెము. అవి ఏం హామ్ అయితే చేయవు, కానీ అవి చూడ్డానికే క్రీపీగా అనిపించడము. అవి ఒకసారి వాలాయంటే ఇంకా మనం తినలేమన్నమాట, అవి ఎంత బ్యాక్టీరియా తెస్తాయో తెలీదు. సో ఇట్లా ఉన్నాయి ఇవన్నీ, అంటే కోయగా మిగిలిపోయినాయి అన్నమాట, ఇంకా ఉన్నాయి. ఇంక ఇవి కూడా కోసి అయితే ఎవరికైనా ఇవ్వాలి, తినాలి లేకపోతే పారేయాలి. చూసారా దాని చుట్టూత ఎన్ని వాళ్ళు ఉన్నాయో, అట్లా వాళ్ళేసి డ్యామేజ్ చేస్తూ ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా చూసారా ఉంది, ఇట్లా ఉన్నాయన్నమాట. ఇంకా అసలు అంత మెస్సీగా ఉంటే లోపల ఎన్ని ఉన్నాయి, ఏముంది పరిస్థితి అనేది తెలియట్లేదని చెప్పి మొత్తం అంత ప్రూనింగ్ చేశారు నిన్న సాయంత్రము. ప్రూనింగ్ చేసేసి చాలా మటుకు హార్వెస్ట్ చేసి, ఆ హార్వెస్ట్ కూడా చూపిస్తాను. ఇంకా కొన్ని ఉంచారనమాట, కొన్ని ఉంచి గ్రేప్స్ చూద్దాంలే అవి మళ్ళీ అని అనుకుంటే పొద్దున్న వెళ్ళి చూస్తే అర్లీ ఇన్ ద మార్నింగ్ అనమాట, 8కే ఆల్రెడీ పురుగులంతా వచ్చి వాటి మీద వాలేసి ఉన్నాయన్నమాట. ఇంకా సరే ఇది అయ్యే పని కాదులే అని చెప్పి ఇంకా అవి కూడా తెంపేద్దాము, తెంపి మనం తినగలిగినవి తినేసి మిగతావి కాంపోస్ట్లో పడేస్తే పోతుంది. ఎందుకంటే ఇవి ఒకసారి పూర్తిగా అలవాటు అయిపోయి ఇక్కడే ఉన్నాయనుకోండి గార్డెన్లో, అవి వేరే ప్లాంట్స్ మీద కూడా డ్యామేజ్ మొదలు పెడతాయని చెప్పి ఇంకా అవి కూడా కోసేద్దామని డిసైడ్ అయ్యామన్నమాట. చాలా ఇది అనిపిస్తుంది, ఏదంటే మనము వీటిని మొక్కలు తేవడం పెట్టడము, ఫ్రూట్ ట్రీస్ కావచ్చు, లేదా ఇంకా పూలు చూసారు ఎంత పోన్నాయో, ఫ్రూట్ ట్రీస్ కావచ్చు, కూరగాయలు కావచ్చు, వాటిని టేక్ కేర్ చేయడము, తీర హార్వెస్ట్ వచ్చే టైంకి ఇట్లాంటి డ్యామేజెస్ బగ్ డ్యామేజెస్ కావచ్చు, ఇంకా ఈ ఉంటాయి కదా కూరగాయలకైతే కనుక ఉడతలు బన్నీస్ ఇట్లాంటివి వచ్చి డ్యామేజ్ చేసి హార్వెస్ట్కి దగ్గరగా ఉన్న టైంలో, అంటే హార్వెస్ట్కి మనం తీర తినే టైంలో డ్యామేజ్ చేయడం అనేది చాలా డిసప్పాయింటింగ్ అనమాట. బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అనమాట, ఏరియాని బట్టి. ఇంకా మనం ఈస్ట్ కోస్ట్లో ఆ పక్క చూస్తేనైతే ఈ జాపనీస్ బీటిల్స్, గులాబీ మొక్కలు ఉంటాయి కదా, వాటిని కూడా తినేస్తాయంట. గులాబీ మొక్కలు, వేరే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లవర్ ప్లాంట్స్ని కూడా మొత్తం అంతా పడి పంటే నాశనం చేసినట్టు మొత్తం తినేస్తాయన్నమాట, మొక్కల్ని కూడా బతకనేవంట. సో ఇంకా అది కామన్, ఏరియాని బట్టి ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటా వస్తాయి కాబట్టి తప్పదు వాటిని అయితే డీల్ చేయాలి. ఇంకా డిసప్పాయింటింగ్ అనిపించింది. ఇంక ఇప్పుడు ఏంది, జపనీస్ బీటిల్స్ ఒకసారి అలవాటు అయిపోయిన తర్వాత పీచెస్ మీద ప్రతి సంవత్సరం వస్తున్నాయి, ఇంక ఈసారి గ్రేప్స్ కూడా అలవాటు పడ్డాయి కదా, ఇంక నెక్స్ట్ ఇయర్ కూడా తప్పకుండా వస్తాయనే అనిపిస్తుంది. ఇంకా ఒకసారి అలవాటు అయ్యాయంటే పోవన్నమాట. ఇక ఎట్లా చేయాలా ఏందనేది అయితే అర్థం కావట్లేదు. ఈ బర్డ్స్కి అయితే నెట్టింగ్ పెట్టాము లాస్ట్ ఇయర్, కానీ నెట్ ఇప్పుడు ఈ పురుగులకి ఏం చేస్తాము, ఆ నెట్ కూడా సన్నగా ఉంటుంది, అంటే కొంచెం హోల్స్ అది ఉంటుంది కాబట్టి వాటిలోంచి ఈ పురుగుల్ని కాపాడలేమన్నమాట. సో లుకప్ చేయాలి ఇంకా నెక్స్ట్ ఇయర్ కన్నా ఎంతవరకు వీటిని, అంటే ఏమన్నా ప్రికాషన్ తీసుకోగలమా ఈ జాపనీస్ బీటిల్స్కి అనేది ఏమైనా ఉందేమో చూడాలి. లేదంటే కనుక ఇంకా ఏం చేయాలో నాకైతే ఐడియా అయితే రావట్లేదు, ఏం హోప్ కూడా లేదనమాట. ఖచ్చితంగా ఒక ఆప్షన్ అనేది దొరుకుతుంది వీటిని కంట్రోల్ చేయడానికి అనేది అయితే ప్రస్తుతానికి అయితే తెలియదు. ఇంక ఇప్పుడు ఎట్లాగో సీజన్ అయితే అయిపోయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ ఇయర్ సీజన్ వచ్చే టైంకి అయితే ఆలోచించాలన్నమాట.
ఇంకా ఆ పక్క ఉంది కదా, మా వారు ఆ లోపలికి వెళ్ళి వస్తున్నారు కదా, అది వాళ్ళ పక్కన సైడ్ యాడ్ అనమాట, దాంట్లోకి వెళ్ళిపోయి ఇవన్నీ గ్రేప్స్ అంతా అంటే ఇట్లా గెలలంతా ఉండి అవి రాలిపోయి అదంతా మెస్ అంతా ఉందంట. పాపం వాళ్ళు ఒక మాట కూడా అనలేదండి, ఏమనలేదు, కనీసం ఏదైనా ఫ్రూట్ ఉన్నా తాకరు, తీసుకోరనమాట. ఏదన్నా అప్పుడు లాస్ట్ ఇయర్ ఒకసారి ఆపిల్స్ రెండు రాలి పడిపోతే అవి తీసి గోడ మీద పెట్టారు, అంత మంచి వాళ్ళు అనమాట. చూసారా ఇవి, దీంట్లో హాఫ్ అంతా ఆల్రెడీ అంటే ఈ సగం బుట్ట అంతా ఆల్రెడీ బ్యాగ్లు వేసి పెట్టి వెనకాలకి ఇచ్చేసి వచ్చాము. ఆమె గుమ్మడికాయ ఇచ్చిందండి మాకు, చూపిస్తాను అది ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇవన్నీ కాంపోస్ట్లు వేసామన్నమాట. సో అదండి గ్రేప్ డ్యామేజ్ హార్వెస్ట్ అనమాట. ఉంటాను మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను, బాయ్.